మీరు ఇందాక చెప్పారు కదా 24/7 మనకి హెల్ప్ లైన్ ఉంది అని చెప్పి, ఆ హెల్ప్ లైన్ కి మనం ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎనీ సిచ్యువేషన్ అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది? మనకి వెబ్సైట్ లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా పొందుపరిచి ఉంచామండి. అండ్ యూనో ఎనీవే మనము మన సోషల్ మీడియా పరంగా కానీ ఇప్పుడు మీలాంటి వారి ద్వారా కూడా మా హెల్ప్ లైన్ నెంబర్స్, వెబ్సైట్ ఇన్ఫర్మేషను అంతా ప్రొవైడ్ చేస్తే దాన్ని బట్టి చాలా వరకు మనకి మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అక్కడ ఉన్నవాళ్ళు మా కోఆర్డినేటర్స్ ద్వారా కావచ్చు, ఆల్రెడీ సర్వీసెస్ పొందిన వారు ద్వారా కావచ్చు, వాళ్ళు ఇంకో వాళ్ళని ఎవరినో ఎవరికో ఇబ్బంది ఉందంటారు, వీరు ఆల్రెడీ హెల్ప్ తీసుకుని ఉంటారు, ఓ హెల్ప్ ఆల్రెడీ ఈ రకంగా ఎంత బాగా త్వరతగతి జరిగింది కాబట్టి మీది సిమిలర్ సిచ్యువేషన్, ఈ హెల్ప్కి మనం ఇమీడియట్గా హెల్ప్ లైన్కి కాల్ చేద్దాము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి సర్వీస్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది మన ఎన్ఆర్ఐస్ కోసము, దాంట్లో APNRTS సంస్థ ఉంది కాబట్టి ఈ సంస్థను సంప్రదిద్దాం అన్నట్టుగా వెంటనే మాకు అప్రోచ్ అవ్వడం హెల్ప్ లైన్ని. హెల్ప్ లైన్లో స్టాఫ్ ఉంటారు 24/7 హెల్ప్ చేస్తుంటారు, వేరేజ్ మనకి మామూలుగా రెస్ట్ ఆఫ్ ది స్టాఫ్ మెంబర్స్ కూడా కంటిన్యూస్ ఈ వర్క్ల మీదే ఉంటారు. సో ఎవరి ఇన్ఫర్మేషన్తో మనకి వచ్చిన అంటే వెబ్సైట్కి వెళ్ళి త్రూ ఈమెయిల్ ఏదైనా రిక్వెస్ట్ పెట్టినా కానీ ఇమ్మీడియట్గా వితిన్ 24 అవర్స్లో వాళ్ళని మళ్ళీ రీచ్ అవుట్ అవ్వడము, వాళ్ళకి కావాల్సిన సర్వీస్కి మనము ముందుండి చేయడము అదంతా కంటిన్యూస్ జరుగుతుంది.